పండ్లు కూరగాయలు గింజలు పప్పులు కందమూలాలు సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరకించడం మనకు తరతరాలుగా తెలుసు అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానం అని ప్రకృతి వైద్యుల నమ్మకం ఆహారం జీవమున్న ప్రతి జీవికి అత్యవసరమైనది పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను కలిగిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చే కాఫీ టీ లాంటి వాటిని కూడా ఆహార పదార్థాల కోవలోకే వస్తాయి ఆహారం ఘన ద్రవ రూపాలలో లభ్యమవుతుంది మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్లో చెడ్డ కొలెస్ట్రాల్ను అదుపు చేయవచ్చు ప్రతిరోజు సైక్లింగ్ నడక ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి దీని వలన గుండె పటిష్టపడుతుంది చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది అధిక బరువు మాయమవుతుంది రక్తనాళాలలో వాపు క్లాగింగ్ తగ్గి రక్తనాళాల గోడలు దలసరి కాకుండా ఉంటాయి కొన్ని పదార్థాలను తినటం వల్ల రక్త నాళాలకు గుండెకు ఎంతో మంచుని చేకూరుస్తాయి ఏ ఏ పదార్థాలు తినటం మంచిదో వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలేమిటో అవి తినటం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్పై ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం యాపిల్ పండు రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో యాపిల్ పండు ఉపయోగపడుతుంది లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఈ పండులో మాలికామ్లం శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది బీన్స్ బీన్స్లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది బీన్స్లోని లెజెథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది పొటాషియం రాగి భాస్వరం మాంగనీసు పొలిక అమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి బెర్రీస్ బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు ప్రసరణ వ్యవస్థను ఎంతో మేలు చేస్తాయి దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ను శరీరం నుంచి బయటకు పంపుతుంది వంకాయ అనేక రకాల విటమిన్లు మినరల్స్ కలిగిన వంకాయ అనేక ఫైటో న్యూట్రియంట్లు కలిగి ఉంటుంది ఆక్సికరణ ప్రక్రియలో తోడ్పడతాయి సోయా ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో ఉన్నాయి సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది రక్తం నుండి కొలెస్ట్రాల్ను విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది సోయా చిక్కుళ్లలో విటమిన్ బి త్రీ బి సిక్స్ ఈ ఉన్నాయి ఓట్మీల్ దీనిలోని బీటా గ్లూకోస్ అనే ప్రత్యేక కరిగే పీచు పదార్థం స్పాంజ్ వలె పనిచేసి కొలెస్ట్రాల్ను గ్రహిస్తుంది సబ్జా గింజలు దీని పొట్టు పేగులలోని కొలెస్ట్రాల్ను ప్రవేశించని ఎదు చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించే అత్యంత శక్తివంతమైన పదార్థంగా ప్రసిద్ధికెక్కింది పొట్టు తీయని గింజలు గోధుమ మొక్కజొన్న ఓటు ధాన్యం బార్లీ వీటిలోని మూడు పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం రక్తపోటు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది